సో లాస్ట్ క్లాస్లో మనం వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూసాం. వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది, దాని యొక్క వన్ డైమెన్షనల్, నెక్స్ట్ అదేవిధంగా టూ డైమెన్షనల్ ఈక్వేషన్స్. సో నార్మల్గా వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ది ఇన్వర్స్ వాల్ష్ ట్రాన్స్ఫార్మ్స్ చూసాం, అదేవిధంగా టూ డైమెన్షనల్ వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ టూ డైమెన్షనల్ వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ మనం చూసుకున్నాము. పర్టికులర్గా ఇప్పుడు ఇందులో ఏంటి అంటే హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూసుకున్నాం. సో అయితే ఈ వాల్ష్ ట్రాన్స్ఫార్మ్, హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ అన్నమాట. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింకింగ్, ఏ రకంగా ఇంటర్లింకింగ్ అన్నది మనము ఫర్దర్గా చూస్తాం. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఇందులో హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూస్తాం. ఈ వీడియోలో హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూస్తున్నాము. ఈ హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా సేమ్ ఏదైతే వాల్ష్ ట్రాన్స్ఫార్మ్లో చెప్పుకునేటట్లుగా ఇట్ ఈజ్ ఏ నాన్ సైనోసైడల్ ఫంక్షన్. ఇట్ ఈస్ నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్ అనమాట, నాన్ సైనోసైడల్ ఫంక్షన్. నాన్ సైనోసైడల్ ఫంక్షన్ అయితే మనకి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్న డిసిటీ అంటే డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ, డిస్క్రీట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ కానీ, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. సైనోసైడల్ ఫంక్షన్స్, సైనోసైడల్ ఫంక్షన్. అయితే ఇప్పుడు ఈ యొక్క వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ కానీ, ఈ హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ కానీ, ఈ రెండు ఎందులోకి వస్తాయి అంటే నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్లోకి వస్తాయి, నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్లోకి వస్తాయి. సో నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్లోకి వస్తాయి అన్నమాట. అయితే ఈ పర్టికులర్గా ఈ హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ అనేది హెచ్ మ్యాట్రిక్స్తో రిప్రజెంట్ చేస్తాము. హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ అనేది హెచ్ మ్యాట్రిక్స్ తోటి మనం రాసుకుంటాం. హెచ్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ హడమర్డ్ మ్యాట్రిక్స్. హడమర్డ్ మ్యాట్రిక్స్ అనేది సిస్టమెటిక్ మ్యాట్రిక్స్, సారీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అయితే ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో సిమెట్రిక్ ఫామ్ ఇన్ ద సెన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సిమెట్రిక్ ఫామ్, మ్యాట్రిక్స్ ఇన్ సిమెట్రిక్ ఫామ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ట్రాన్స్ఫర్స్ అయితే. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్లో వన్ డైమెన్షనల్ ఫంక్షన్లో మనం తీసుకున్నట్టుగైతే వన్ డైమెన్షనల్ ఫంక్షన్కి F ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే హడమర్డ్ మ్యాట్రిక్స్ ఇంటూ మనకిచ్చిన ఫంక్షన్, మనకిచ్చిన యొక్క ఫంక్షనింగ్ అనమాట. అదే టూ డైమెన్షనల్ దగ్గరకు వచ్చేసరికి టూ డైమెన్షనల్ దానికి మనం ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే ఏ రకంగా హడమర్డ్ మనం ఫైండ్అవుట్ చేయాలంటే అప్లై హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ అని అడిగాడంటే F ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ ట్రాన్స్ఫర్స్. సో మనకు ఆల్రెడీ సిమెట్రిక్ ఫామ్లో ఉంటుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది అంటే అర్థం ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఇక్కడ హెచ్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయితే, సో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ అవుతుంది అన్నమాట, ఎఫ్ ఇంటూ హెచ్ అవుతుంది. సో నౌ ఒకసారి క్లియర్గా ఈ హెచ్ మ్యాట్రిక్స్ అనేది ఎలా రాసుకుంటాం చూద్దాం. హడమర్డ్ మ్యాట్రిక్స్ అనేది ఎలా రాసుకుంటున్నాం అంటే ఇన్ కేస్ 2x2 మ్యాట్రిక్స్ అయితే 1 1 1 -1 1 1 1 -1, ఇది 2x2 హడమర్డ్ మ్యాట్రిక్స్. సేమ్ ఇప్పుడు 4x4 హడమర్డ్ మ్యాట్రిక్స్ ఎలా రాసుకుంటాం, 4x4 హడమర్డ్ మ్యాట్రిక్స్ని చూసుకునేటట్లుగా అయితే మనం ఫోర్ కోఆర్డినేట్స్ కింద మనం తీసుకుంటాం అనమాట, ఫోర్ కోఆర్డినేట్స్ కింద ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఏవైతే ఇక్కడ ఉందో అదే సేమ్ రాసుకోవాలి, 1 1 1 -1. నా సెకండ్ కోఆర్డినేట్లో కూడా సేమ్, 1 1 1 -1. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్లో కూడా సేమ్ రాసుకుంటున్నాం, 1 1 1 -1. అయితే ఫోర్త్ కోఆర్డినేట్లో మనకి ఇక్కడ -1 ఉంది, అంటే ఏదైతే మనకి పర్టికులర్గా అప్లై చేస్తున్నామో దానికి సైన్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనకి లాస్ట్ ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్లో -1 ఉంది కాబట్టి ప్లస్లు మైనస్లుగా, మైనస్లు ప్లస్ల కింద మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, -1 -1 -1 -1 1
ఇది అవుతుంది అనమాట. ఇది 4x4 హడ్మర్డ్ మ్యాట్రిక్స్. సేమ్ ఇదే రకంగా 8x8 హడ్మర్డ్ మ్యాట్రిక్స్ ఏ రకంగా రాసుకుంటాం అనేది చూసుకునేటట్లుగా అయితే 8x8 హడ్మర్డ్ మ్యాట్రిక్స్ మనం చూస్తున్నట్లుగా అయితే సో దీనికి కూడా సేమ్ దానికి మళ్ళీ 4 కోఆర్డినేట్స్ కింద సపరేట్గా చేసుకుంటే సేమ్ ఈ మ్యాట్రిక్స్ అంతా ఇక్కడ వస్తుంది. 1 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
మైనస్ వన్ అంటే ప్లస్ సైన్లు మైనస్ సైన్లు కదా, మైనస్ సైన్లు ప్లస్ సైన్లు కదా మారుతాయి. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ ఎలాగవుతుంది అంటే మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్, ఇక్కడ మైనస్ వన్ దగ్గర ప్లస్ వన్ అవుతుంది, వన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ 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 మైనస్ వన్ 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 మైనస్ వన్. ఇది 8x8 హడమర్డ్ మ్యాట్రిక్స్, 8x8 హడమర్డ్ మ్యాట్రిక్స్ ఏ రకంగా రాసుకుంటాం అన్నది ఇక్కడ మనం చూసాం అన్నమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తోటి మనం ఈ హడమర్డ్ మ్యాట్రిక్స్ని ఏ రకంగా సాల్వ్ చేస్తాం అన్నది ఒకసారి చూద్దాము. విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తోటి చూసుకునేటట్లుగా అయితే సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1, 2, 0, 3 అప్లై ద హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్, అప్లై ద హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మనకి ఇది ఏ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉందంటే 4x1 మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది, 4x1 మ్యాట్రిక్స్ ఫామ్. సో ఇక్కడ మనకి ఇది 1-డైమెన్షనల్ ఇమేజ్, సో అంటే 1-డైమెన్షనల్ హడమర్డ్ ట్రాన్స్ఫార్మ్ ఫామ్లో ఉంది. సో 1-డైమెన్షనల్ ఫంక్షన్కి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమంటే హెచ్ ఇంటూ ఎఫ్. ఇక్కడ 4x1 ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనం హడమర్డ్ మ్యాట్రిక్స్లో 4x4 హడమర్డ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. సో 4x4 హడమర్డ్ మ్యాట్రిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది డైరెక్ట్గా రాసుకుంటున్నాం, 1, 1, 1, -1, 1, 1, 1, -1, -1, -1, -1, -1, 1 ఇంటూ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది ఏదైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని మనం తీసుకుంటాం, 1, 2, 0, 3. నౌ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఇంటూ దిస్ కాలమ్, దిస్ రో ఇంటూ దిస్ కాలమ్. ఇట్ సీమ్స్ దట్ 1+2+1 × 1, 1 × 2, 1 × 2, 1 × 0, 0 + 1 × 3, 3. నెక్స్ట్ అదేవిధంగా 1 × 1, 1 − 1 × 2, −2, 1 × 0, 0 − 1 × 3, −3. నెక్స్ట్ అదేవిధంగా 1 × 1, 1 + 2 − 1 × 0, 0 − 0
minus 1 into minus 3 minus 3. Next other vidanga 1 minus 2 minus 0 plus 3. This seems that it is a solution just 2 plus 1 3 3 plus 3 6 minus 5 plus 1, which means that minus 4. 3 3 minus 3 0. Here 3 plus 1 4, 4 minus 2 2. So this is value. Hadamard transform, one dimensional image ni manam teeskunte ee rakamga manaki value vachindannamata. Ippudu ade rakamga two dimensional image ni manam teeskunte ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా మనం సాల్వ్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. విత్ రెస్పెక్ట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, టూ వన్ టూ వన్ వన్ టూ త్రీ టూ టూ త్రీ ఫోర్ త్రీ వన్ టూ త్రీ టూ వన్ టూ త్రీ టూ ఫోర్ బై ఫోర్ అప్లై అప్లై ద హడ్మట్ ట్రాన్స్ఫార్మ్. హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ షార్ట్ కట్ హెచ్టి అని రాసుకుంటాం. అప్లై ద హడ్మట్ ట్రాన్స్ఫార్మ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్, ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టూ డైమెన్షనల్ ఇమేజ్. సో టూ డైమెన్షనల్ ఇమేజ్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై లైక్ దిస్ ఫోర్ బై ఫోర్. అప్లై హడ్మట్ ట్రాన్స్ఫార్మ్. సో టూ డైమెన్షనల్ ఇమేజ్ అనేది మనం టూ డైమెన్షనల్ ఫంక్షనింగ్ అనేది తీసుకునేటప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ ట్రాన్స్ఫోర్స్. సో అంటే ఇక్కడ హెచ్ ట్రాన్స్ఫోర్స్ సిమెట్రిక్ ఫామ్లో ఉంది అంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఇంటూ హెచ్ అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా మనకు ఆల్రెడీ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ ఉంది. అంటే హెచ్ మ్యాట్రిక్స్ కూడా మనం ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్సే తీసుకోవాలి. వన్ 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 మైనస్ వన్ 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 మైనస్ వన్ 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 మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ వన్ ఇంటూ ఇప్పుడు ఏదైతే మ్యాట్రిక్స్ అక్కడ ఇచ్చాడో ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ తీసుకోవాలి. టూ వన్ టూ వన్ వన్ టూ త్రీ టూ టూ త్రీ ఫోర్ త్రీ వన్ టూ త్రీ టూ. ఇప్పుడు ఈ రెండింటిని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది అన్నమాట. సో సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే వాల్యూ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను ఇక్కడ. సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ టూ జీరో 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 మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ. సో ఇంటూ ఇప్పుడు ఇది వాల్యూ ఇంటూ మళ్ళీ ఏదైతే మనకి హడ్మట్ మళ్ళీ హెచ్తో చేయాలి కదా. అంటే వన్ 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 మైనస్ వన్ 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 మైనస్ వన్ 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 మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ వన్. ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ ఫోర్త్ కాలమ్, తర్వాత సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్. ఆల్రెడీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కాబట్టి ఫైనల్గా చేస్తే ఈ దీని యొక్క వాల్యూ అనేది 34 2 మైనస్ 6 మైనస్ 6 2 2 2 2 మైనస్ 6 2 2 2 మైనస్ సిక్స్ టూ 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 ఈ రకంగా వచ్చిందనమాట. సో అయితే ఇది కంప్లీట్ హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ గురించి. నెక్స్ట్ వాల్ష్ ట్రాన్స్ఫార్మ్. వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ యొక్క
ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఈ దీని యొక్క ఎగ్జాంపుల్ అంటే దీని యొక్క మ్యాట్రిక్సెస్ తోటి ఎగ్జాంపుల్స్ చేయాలి అనుకునేటట్లుగా అయితే ఒక ఎగ్జాంపుల్ సొల్యూషన్ చేయాలంటే, అంటే వాల్ష్ ట్రాన్స్ఫార్మ్ అనేది విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ హడమర్ ట్రాన్స్ఫార్మ్ అనేది తెలియాలన్నమాట. అందుకోసమే ఇప్పుడు పర్టికులర్గా ఈ హడమర్ ట్రాన్స్ఫార్మ్ అనేది నేర్చుకున్నాం. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.